జగనన్న నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం పట్టణంలోని రత్నంపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగంలో అనేక సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్, వైస్ చైర్మన్ పాలమూరి బాపూజీ, చింతపల్లి నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదివించే బాధ్యత నాదన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి, తల్లులు కాని పిల్లలు కాని మీరు మీ భవిష్యత్తుని కలలు కంటారు. ఆ కలలు సాకారం చేసుకోవాలంటే సదుపాయాలు అవసరం. ఆ సదుపాయాలు మీకు అందించాలి. మీలో ఉన్నటువంటి న్యూనతా భావాన్ని మీకు అసలు రానివ్వకూడదని మీరు కూడా ఉందాగా బట్టలు యూనిఫామ్ వేసుకోవాలి, సాక్స్ వేసుకుని షూస్ వేసుకోవాలి, టై వేసుకోవాలి, చక్కగా మీరు బ్యాగ్ తగిలించుకుని బడికి వెళ్లాలి. ఆ బ్యాగ్ లో పాఠ్యాంశాలు ఉండాలి, నోట్బుక్స్ ఉండాలి, దానితో పాటుగా ఇంగ్లీష్ డిక్షనరీ కూడా, అంటే ఆ డిక్షనరీ 375 రూపాయలు పెట్టి కొంటాను నీ తల్లికి భారమని అది కూడా ఇచ్చి, అంటే సమానంగా విద్యకు కావలసినటువంటి, నీవు చదవడానికి కావలసినటువంటి అన్ని రకాల పాఠ్య పుస్తకాలతో నోట్ పుస్తకాలతో డిక్షనరీతో సహా మీకు అందిస్తున్నారు. ఒక్కటి బాలబాలికలు ఆలోచించాల్సింది, ఇంకా వారే ఉన్నారు కాబట్టి శ్రద్ధగా చదవండి, ఇష్టపడి చదవండి, కష్టపడి చదవద్దు. చదువు ఒక్కటే మన జీవితాల్ని మార్చగలదు. మన తల్లిదండ్రులు, మన తాత, మీ తాత, మీ ముత్తాత, మీ నాన్న, అమ్మ పేదరికం చేత నీరసపడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ ఎదుగుదల కోసం వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇవాళ ఆలోచించండి, మీ ఇంటి ఆహారం కంటే ఈ పాఠశాలలో నీకు పెట్టే గోరుముద్ద, మీ అమ్మ వండే వంట కంటే అందంగా ఉందా లేదా పిల్లలందరూ ఒకసారి ఆలోచన చేసినట్టు మీకు తెలుస్తుంది.